పండుగలు మానవ జీవితంలో ఒక అంతర్భాగం. మనుషుల మధ్య అభిమానాలు, ఆప్యాయతలు, అనురాగాలు పెంచడంలో, పంచడంలో పండుగలు ప్రముఖ పాత్ర వహిస్తాయి. మన సంస్కృతి సాంప్రదాయాలకు పండుగలు ప్రతిబింబం. ఆకాశ వీధిలో తారలిన్ని ఉన్న అందాల జాబిల్లి అతను ఒక్కడే, ఏడాదిలోన ఎన్ని ఋతువులున్ననో వేడుక చేసే వసంతం ఒక్కటే అన్నట్లు మనకు అనేక పండుగలు ఉన్నప్పటికీ మకర సంక్రాంతి పండుగకు ఒక ప్రత్యేకత ఉంది. ఇది పెద్దల పండుగ, ఇది పల్లెల పండుగ, ఇది రైతుల పండుగ, ఇది అల్లుళ్ళ పండుగ. పశుపక్ష్యాదులు, జంతుజాలాదులు మానవ పరివారంలో ఒక భాగము అని తెలిపే పండుగ. ఇది ప్రకృతికి, మనిషికి మధ్య ఉన్న అనుబంధాన్ని వ్యక్తీకరించే పండుగ. ఇది గొబ్బెమ్మలు, ముగ్గులు, కోడిపందాలు, గాలిపటాలు, గంగిరెద్దులు, హరిదాసులు, బుడబుక్కల వాళ్ళు, జంగం దేవర్లు, ఇవన్నీ మకర సంక్రాంతికి ఉన్నటువంటి ప్రత్యేకత. మకర సంక్రాంతి రోజు నుండి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. ప్రాచీన కాలంలో భగీరథుడు మకర సంక్రాంతి రోజున ఆకాశగంగను దివి నుండి భూమికి తీసుకొచ్చాడని పురాణాలు చెబుతున్నాయి. భోగి పండుగ నాడు శ్రీ మహావిష్ణువు గోదాదేవిని పరిణయమాడాడని పురాణాలు చెప్తున్నాయి. ఉత్తరాయణ పుణ్యకాలంలో పురువృద్ధుడు భీష్మాచార్యుడు స్వచ్ఛంద మరణం పొందాడని పంచవేదమైన మహాత్మ చెప్తా ఉంది. ఒక విధంగా మకర సంక్రాంతికి ఈ యొక్క భారతీయ సమాజ సమయానికి, సంస్కృతికి అంత అవినాభావ సంబంధం. ప్రత్యేకించి ఇది రైతుల పండుగ. కానీ దృష్టవశాత్తు కేంద్ర రాష్ట్రాలు అవుతున్న రైతు వీక విధానాల వల్ల ఈనాడు రైతులలో సంతోషం లేదు. వ్యవసాయం గిట్టుకాక రైతుల అప్పుల ఊరుకుపోతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కనీసం ఈ మకరక్రాంతి రోజు నుంచైనా రైతుకుల విధానాలు వచ్చి రైతుకాల్లో సంతోషం వచ్చేవని కేంద్ర ప్రభుత్వాలు కాంగ్రెస్ పార్టీ సూచన. అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతుల సహకారంతో అధికారంలోకి వచ్చిన వెంటనే 3 లక్షల రూపాయల వరకు వ్యవసాయ రుణాలు మాఫీ చేయడం జరుగుతుంది.